యూట్యూబ్ ఛానళ్ల మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యూట్యూబ్ లను అడ్డం పెట్టుకునే అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్దాలను ట్రోల్స్ ను కూడా ప్రచారం అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లనే వాడుకున్నావు కదా, ఈ యూట్యూబ్లను నమ్ముకొనే నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ, నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్లే చేస్తాయి.